మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు వైకుంఠపురం చేరుకున్నారు సోము వీర్రాజు. ఇసుక రిచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర చెప్పండి, మరి సోము వీర్రాజును అయితే పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తుంది, ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే అమరావతి సమీపంలోని వైకుంఠపురం వద్ద పోలీసులు మొహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బీజేపీ అదే విధంగా బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఒక దశలో తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. ఇసుక రిచ్చులను సందర్శించేందుకు సోము వీర్రాజు ఈరోజు విజయవాడ నుంచి బయలుదేరడంతో పోలీసులు అనుమతి లేదంటూ అక్కడ అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో ఒకసారిగా బీజేపీ కార్యకర్తలు వాహనాలన్నీ కూడా విజయవాడ రోడ్డులో నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. అయితే సోము వీర్రాజు మాత్రం పట్టుపట్టి కూర్చున్నారు. మమ్మల్ని కనుక ఇసుక రిచ్చులను సందర్శించేందుకు పంపించకపోతే మేము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, మేము ఇక్కడ నుంచి కదిలే ప్రశ్నే లేదని పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగుతున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. పోలీసులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య వైకుంఠపుర ప్రాంతం అంతా కూడా అట్టుడికి పోతా ఉంది. ఇసుక రీచ్ల మీద గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మధ్య కూడా నిన్న సవాళ్లు ప్రతిసవాళ్లు చోటు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. వైకుంఠపురం సమీపంలోని అచ్చంపేట వద్ద అనేక రీచ్ల్లో అక్రమ తవ్వకాల వల్ల ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటన. ఈ ఘటనపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకోవడం, అధికార పార్టీ స్థానిక శాసనసభ్యులు పెదపూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తనకు ఇసుక రీచ్లకు ఎలాంటి సంబంధం లేదని, నేను అమరలింగేశ్వర స్వామి వద్దకి 9వ తారీఖు వస్తా ప్రమాణం చేస్తా రండి అని ప్రతిపక్ష ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు కూడా సవాలు విసిరిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ ఇసుక రీచ్ల సందర్శనలు చేపట్టడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అనుమతులు లేదని అడ్డుకోవడంతో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఖిల రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. I don't know.